మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం నిన్న రేవంత్ రెడ్డి సీఎం సభలో అన్నారు ఒక మాట, కేటీఆర్ నువ్వు నీకు దమ్ముంటే నాతో పాటు మల్కాజ్గిరిలో పోటీ చేయి, ఎవరు దమ్మెంతో మనం చూసుకుందాం అనేసి అన్నారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇవాళ కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్యే పదవికి అలాగే సీఎం పదవికి రాజీనామా చేసి బరిలోకి రా, నేను కూడా నా పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం ఎవరు దమ్మెంతో చూసుకుందామని అన్నారు. దీనికి మీరేమంటారు? సవాల్కి ప్రతి సవాల్ సహజం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒకలా మాట్లాడతారు, ప్రభుత్వం లేని వాళ్ళు ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన అనేదానికి కేటీఆర్ గారు ఒక 10 మాటలు అన్నారు. అప్పుడు గతంలో ఇలా చేసావు అలా చేసావు, మీవి ఇవన్నీ 420 పథకాలు, మీరు అవన్నీ అమలు చేయండి అని. మరోవైపు ఏంటంటే కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వంలో ఉండదు, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దానికి ఆద్యం పోసినట్టుగా నిన్న బీజేపీ వాళ్ళు కూడా, మన లక్ష్మణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు అంటే చూచాయిగా ప్రభుత్వం కూలిపోవచ్చు, ఏదైనా జరగచ్చు అన్నట్టుగా. ఎందుకు ఆ మాట అన్నారంటే మేబీ నెక్స్ట్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళారో సంథింగ్ వెళ్తారో, దీని మీద మంత్రాలు జరుగుతున్నాయి అన్నట్టుగా. దానికి తగ్గట్టుగానే కేటీఆర్ గారు కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి గతంలో వీళ్ళు కూడా చాలు, ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం, జనవరి 7, ఫిబ్రవరి 7, ఇంకా మార్చి 7కి 3 నెలలు అవుతుంది, ఇంకొక వారం ఉంది. సో ఈ 3 నెలల్లోనే వీళ్ళన్నీ చేసేయాలి, అన్నీ చెందాలి అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు 10 ఏళ్ళు చేశారు కదా, 10 ఏళ్ళలో మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినవే కదా. ఆల్రెడీ అన్ని వడ్డించిన విస్తరణే అప్పచెప్పారు తెలంగాణని ఆంధ్ర విడిపోయినప్పుడు. ఆంధ్రాకి అయితే క్యాపిటల్ లేదు, ఆంధ్రాకు ఒక డెవలప్మెంట్ లేదు, ఇక్కడ ఆల్రెడీ అన్ని డెవలప్డ్ ఎస్టాబ్లిష్ అయిన స్టేట్ని తెలంగాణగా అప్పచెప్పారు, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళదు అన్నట్లు. కానీ ఏమీ లేని దాన్ని అయితే మాత్రం వీళ్ళు అన్ని రకాలుగా చేసి ఎస్టాబ్లిష్ చేసింది అయితే లేదు కదా. కాకపోతే గత కొన్ని తరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం అంతా ఒకటిలాగా అన్న ఫీలింగ్లోనే ఉంది. 1950 తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా కూడా అప్పటి నుంచి కూడా అందరికీ హైదరాబాదే కేంద్ర బిందువుగాను చాలా వరకు నడిచింది. సో అలాగ మరి అలాగ నడిచినప్పుడు అందరూ ఎక్కడే హోప్స్ పెట్టుకున్నారు, అందరూ ఎక్కడే ఇల్లు కట్టుకున్నారు, అక్కడే అందరూ ఎక్కడి ఆస్తులు అన్ని పోయి కూడబెట్టుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమం లేవనెత్తారు. తెలంగాణ ఉద్యమం అంతకుముందు లేదని కాదు నేను అనట్లేదు, తెలంగాణ ఉద్యమం లేవనెత్తిన తర్వాత ఇంకా తెలంగాణ మాది, మీరు ఆంధ్రలో ఎవరు ఉండకూడదు, నువ్వు ఎవరైనా ఆ ఉద్యమంలో కూడా పోలీసు వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే ఏ నువ్వు ఆంధ్రోడవా అని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రముఖ నాయకులు కూడా అలాగే మాట్లాడారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయింది, తెలంగాణ వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ అయిందో మళ్ళీ వెంటనే గేర్ మార్చేశారు. హైదరాబాద్లో నివసించే వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే అని, ఎందుకు ఆ సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఓటు వేయరేమో అనే భయమో ఉద్దేశంతో ఇలా మాట్లాడారు. చాలా చేశారు కదా అలాగైతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఇంక 3 నెలలు కూడా అవ్వలేదు, ఇప్పుడు స్టార్టింగ్ నుంచే 1 నుంచి ఇంకా ఆయన వాటర్ ప్రాజెక్టులు ఏం చేశారు, ఆయన కృష్ణాజలాలను ఎలా చేశారు, అలా చేశారంటే ఇంకా వాళ్ళు తవ్వడం స్టార్ట్ చేశారు. నేనటికి నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా 38,000 కోట్లు, మహా అయితే 50,000 కోట్లతో అయిపోవాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు 140,000 కోట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది, ఎవరు తిన్నారు ఇందులో, సెక్రటేరియట్ లేదంటే ఇంకేదో, ఇవన్నీ కూడా రిమాండ్ చేసి కాంట్రాక్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అని కూడా కాంగ్రెస్ వాళ్ళు దుయ్యబడుతున్నారు. మరోవైపు 10 జిల్లాలు ఉన్నదాన్ని 20 జిల్లాలు చేయొచ్చు, మరీ 33 జిల్లాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ఒక సిస్టము ప్రిన్సిపల్ ఏదో ఉంటుంది కదా. నాకు నచ్చింది కన్నా మా ఇష్టం కదా అని చెప్పి ఉన్న నియోజకవర్గాలు 119 అసెంబ్లీ నియోజకవర్గాలని ఇంకెక్కువ చేసేసి మేము గెలిచేస్తాం అని చెప్పేసి 150 చేసేసి అందులో మాకు 75-76 వస్తే చాలు అనుకుని చిన్న చిన్న నియోజకవర్గాలు చేస్తే ఎలా అవుతుంది? అక్కడ ఓటర్లు ప్రజల ప్రాతిపదం అని కదా నియోజకవర్గాలు చేయాలి. అలాగే జిల్లాలకు కూడా అదే ఉంటుంది కదా, బైఫ్రిగేడ్ ఒక లా ఉంటుంది కదా, ఒక రూల్ ఉంటుంది కదా. అదేం చేయకుండా 7 మండలాలను ఒక జిల్లా, 20 మండలాలను ఒక జిల్లా, 10 మండలాలను ఒక జిల్లా చేసేసి వాళ్ళ స్వావలంబం కోసం మార్చుకున్నారు. ఇట్లా చాలా ఇవన్నీ, అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టే కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రతిదీ ఎక్కడ దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా అని తవ్వి తీస్తూనే ఉన్నారు. జనరల్గా ఒకప్పుడు ఎలా ఉండేదంటే అన్ని రాష్ట్రాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలిస్తూ ఉండేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి.
తర్వాత 1980ల తర్వాత నుంచి కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. మనకి తెలుగు రాష్ట్రాలకి టీడీపీ, తమిళనాడుకి డిఎంకే పార్టీలు, మన కరుణానిధి కదా, ఎంజి రామచంద్రన్, ఎంజీఆర్ గారి పార్టీ, అలాగే ఒక్కొక్కటి పుట్టుకొచ్చాయి. అలాగే మహారాష్ట్రకి వెళ్తే ఠాక్రే గారి ద్వారా శివసేన పార్టీ, ఇలా పుట్టుకొచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభావం అనేది తగ్గింది. లేదంటే అంతకుముందు కాంగ్రెసేగా, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చేశారని చెప్పి వీళ్ళందరూ దుయ్యబట్టిన వాళ్ళేగా. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ మళ్ళీ వచ్చేసరికి గతంలో 10 ఏళ్ళుగా ఎవరు చేశారో వాళ్ళకి వీళ్ళు దుయ్యబడతారు కదా. ప్రతిది కూడా అంటే ఎంప్లాయీస్ సంబంధించిన స్కామ్ కానీ, కాంట్రాక్ట్ సంబంధించిన స్కామ్ కానీ, ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం పెద్ద సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు, అన్ని సామాజిక వర్గాలకి ఏం సరిగ్గా చూడలేదు. ఉద్యమం సాకారమైంది మెయిన్ ఉద్యోగాల కోసం. తెలంగాణ ఫీలింగ్ వచ్చింది ఎక్కడంటే, ఏమో ఎక్కడికి వెళ్ళినా హై పొజిషన్లో ఆంధ్ర వాళ్ళు ఉంటున్నారు, ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని ఇది చేస్తున్నారు అన్నట్టుగానే కదా ఎక్కువ సఫర్ అయింది ఉద్యోగులు. ఎక్కువగా ఉద్యమం బీభత్సంగా తారాస్థాయికి తీసుకెళ్ళిన ఒక విధంగా ఉద్యోగ సంఘాలు కదా. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ టైంలో ఏం చేశారంటే, ఆయన ప్రొఫెసర్గా కూడా ఉండి కూడా మెయిన్ తెలంగాణ జేఏసి జాయింట్ యాక్షన్ కమిటీకి ఆయనే మొత్తం ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్జిఓల్ని, ఉద్యోగ సంఘాలను అందరినీ కలుపుకుపోయి మెయిన్ ఉద్యోగస్తులు విద్యార్థులే, తర్వాత మిగతావన్నీ రాజకీయాలన్నీ యాడ్ అయ్యాయి. బట్ వీళ్ళ ద్వారా సాధించుకొచ్చిన తర్వాత ప్రభుత్వం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మెయిన్ ఉద్యోగం సంబంధించి కీలక పదవులు తీయాలిగా, నోటిఫికేషన్లు వేయాలిగా, జాబ్ మేళ ఇవ్వాలిగా, ఇవ్వలేదు. మరి అక్కడ ఫెయిల్ అయ్యారుగా. కాకపోతే సవాలు విసురుకుండడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పుడు ఈయన కూడా ధైర్యంగా అక్కడ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద పోటీ చేశారు కదా. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. ఒకవేళ లోక్సభకు పోటీ చేస్తారేమో. అంటే గెలిచే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇద్దరు వదిలేశారే అనుకోండి, మల్కాజ్గిరిలో ఒక కార్పొరేటర్ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు అని చెప్పేసి అన్నారు. అంటే ఎలా ఉంటే అవకాశం ఉంటుంది, ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని అనుకూలతలు ఉంటాయి. సో ఆ అనుకూలతల్ని వీళ్ళకి కూడా మలుచుకోవాలి, వీళ్ళకి కూడా ఎలా చేసుకోవాలనే దాని మీదే బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీతో సపోర్ట్ తీసుకుంటుందని కూడా వార్తలు ఉన్నాయి. అంటే ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉండే డీజీపీ ఎవరైతే కీ పొజిషన్లో ఉంటారో వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ మ్యానిపులేట్ చేస్తుందనే భయంతో వాళ్ళని తప్పించుకోవడానికి బీఆర్ఎస్ అనేది బీజేపీతో పొత్తు కడితే సెంట్రల్ నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఉంటారు. అప్పుడు న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు, న్యూట్రల్గా ఉండొచ్చు, లేదా బీఆర్ఎస్ సెంట్రల్ నుంచి వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్గా సపోర్ట్గా ఉండొచ్చుగా, అప్పుడు కొద్ది ప్లస్ ఉంటారు. కానీ స్టేట్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు ఎవరు లేకపోయినా ప్రభుత్వం వీళ్ళు కాబట్టి ఆల్రెడీ తెలంగాణ ప్రజల ఆ ట్రెండ్ మారింది కొద్దిగా. బీఆర్ఎస్ నుంచి కొద్దిగా మారడం వల్ల కదా కాంగ్రెస్ గెలుచుకోగలిగింది, లేకపోతే లేదు కదా. ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి పిసిసి చీఫ్గా ఉండి అగ్రెసివ్గా ఉంటే కాంగ్రెస్ ఇంకా ఎక్కువ సీట్లు గెలుచుకునేదేమో. ఒక విధంగా ఆయనే అనుకోవచ్చు కదా, అంటే అన్నిట్లో అన్ని తానేనే తిరిగారు. రెండుసార్లు ప్రభుత్వం ఫామ్ చేసిన బీఆర్ఎస్కి తెలుసో తెలియక కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది. మూడోసారి రావడం అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది. బట్ వీళ్ళు ధీమా వ్యక్తం చేశారు, మూడోసారి కూడా మేమే. కేటీఆర్ గారు కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంత క్లియర్గా చెప్పారంటే మూడోసారి మేమే వస్తాం, సెకండ్ థర్డ్ అనేది కాంగ్రెస్ బీజేపీ ఆలోచించుకోవాలి, 2-3 స్థానాలకు పోటీగా అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే ఇంకా మాదే ప్రభుత్వం మేమే అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది, ఓడలు బళ్ళయ్యే బళ్ళు ఓడలయ్యే అది చెప్పలేము. ఇప్పుడు గవర్నమెంట్ వీలుంది కాబట్టి వీళ్ళు ఏదైనా చేయొచ్చు, లేదో వీళ్ళు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళు బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారేమో. సో అక్కడేంటంటే మెయిన్ లోక్సభ అభ్యర్థి ఎవరు అనేది ప్రజల నాడి మనకు తెలుస్తుంది. కార్పొరేటర్లు ఎంతమంది, ఉంటారు నియోజకవర్గం చెప్పండి. మహా అయితే ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తానికి ఒక 70-80 కార్పొరేటర్లు ఉన్నారనుకుందాం. 70-80 కార్పొరేటర్లు ఓన్లీ ఒక లోక్సభ నియోజకవర్గంగా ఎంతమంది కార్పొరేటర్లు ఉంటారు, ఆ కార్పొరేటర్ ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారు? బట్ ప్రజల నాడి మాత్రం ఎవరికి తెలియదుగా, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో. 44 తెచ్చుకున్నారంటే బీఆర్ఎస్ మీద ఇదే ఒకటేగా తెచ్చుకున్నారు, మిగతా వాటిల్లో కూడా చాలా వరకు బాగా గట్టి పోటీ ఇచ్చారుగా. బట్ అక్కడ అభ్యర్థులు వీకో లేదంటే కాంగ్రెస్ ఇంకా సరిగ్గా మెప్పించలేకపోయిందో తెలియదు, కానీ బీఆర్ఎస్తో మంచి పోటీ ఇచ్చింది కాంగ్రెస్. బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, కొన్ని దగ్గర డిపాజిట్లు కూడా రాలేదు బీజేపీకి, కానీ కాంగ్రెస్కి ఆ పరిస్థితి లేదుగా. మరి అలాంటప్పుడు కాంగ్రెస్కి
ప్రభుత్వం మారిందంటే ప్రజల యాటిట్యూడ్, ప్రజల థింకింగ్ మారినట్టే కదా. సో కాంగ్రెస్కే ఫేవర్గా ఉంటుంది. బట్ పైగా గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది ఇంకా.